ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు బీహార్లోనువో రాజస్థాన్లోనువో అనుకుంటే మీరు చెప్పులో కాలెట్టినట్టే. ఇవి స్వచ్ఛమైన పచ్చని గోదావరి జిల్లాలు. ఇవి ఇలా మారటానికి కారణం మీ అందరికీ తెలిసిందే, ఆ చైనా వాళ్ళు కప్పల్ని ఎలకల్ని తిని మన కొంప ముంచారు. ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతుందే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రా అక్కడికే, చూసాడు దరిద్ర పెదవా నా బంగారం చూడడానికి రా. బంగారం అంటే మనం నీ పుట్టినరోజునాడు మీ ఇంట్లో బంగారం తాకట పడితే మీ నాన్న ఎగరసెగరిస్తాడు. ఆ బంగారమా? అది కాదే, నా లవర్ బంగారం. ఏది? ఆ గుడ్డెంకనగాడు కొట్టుపక్కనెళ్ళు, ఆ నల్లబారతంటికే. మరి నూజిమేడి మామిడి పండులే పెద్ద రొంగు. మరి నువ్వు నన్నేమన్నాను, నా నల్లబారతను మాత్రం ఏమనుకో. అది కాదురా, లాక్డౌన్ కదా, ఎలా వెళ్తావు మరి? లాక్డౌన్ కాదు కదా, నా బాడీ బ్రేక్ డౌన్ అయినా నా లవ్ని ఎవడో ఆపలేడు. నా లవ్ అంత పవిత్రమైంది. అధిక ఆత్రం అధిక మూత్రం, అనర్థాలకు మూలం. ఏ వీడు చెత్తనట్టున్నాడు, ఇప్పని అంత తర్వాత చూసుకుందా. బాగానే వెళ్ళొచ్చేసావురా, పోలీసులు నిన్ను చపాతీ పిండి పిసికేసినట్టు పిసికేస్తుంటారో, రెండు అటుపోలు చేతితో పట్టుకుని చూస్తా వద్దాం అనుకున్నాను రా. మీ రెండు అటుపోళ్ళు వృధా కాలేదురా, పోలీసులు కుళ్ళ పొడి చేశారా? మీ లవరింటి దాకా వెళ్ళినోడివి, ఇంటి లోపలికి వెళ్ళి దాకొచ్చు కదా. మా లవరింటి కాంపౌండ్లోనే దాక్కున్నాను రా, పోలీస్ పోలీస్ అని అరిచి మరి పట్టించేసింది రా ఆ దొంగ మూతిది. పేరు భారతని పెట్టుకుంది కదా, దేశభక్తి ఎక్కువ అనుకుంటా. ఒరే బా, అసలు కరోనా అంటే వైరస్ అని అంటావా? ఏమోరా, రాంగోపాలవరం చెప్పినట్టు అదొక పురుగు ఏమని డౌట్. పురుగా? ఫార్వర్డ్ చేసామంటావా? నువ్వు ఆగా. పురుగు అయితే పురుగుల మందు అయితే సరిపోద్ది అంటావా? కరెక్టే అనుకో, కానీ పురుగుల మందా ఫార్వర్డ్ చేసామంటావా? నువ్వు ఆగా, నీకు కావాలా. కొంతమంది ఉప్పు నీళ్ళు తాగితే సరిపోద్ది అంటున్నారా, కానీ సముద్రపు నీళ్ళు తాగితే రుచిగా ఉంటుందేమో. కరెక్ట్ రోయ్, కానీ కరోనాకు ముందు సముద్ర నీళ్ళ ఫార్వర్డ్ చేసేస్తా. ఏంట్రా నీ ఫార్వర్డ్ కావాలా, చెప్పిదాకేనవా? పబ్లిసిటీ కావాలంటే చెప్పండి, మీ ఫోటోలు కూడా పెట్టి వీళ్ళకి కరోనా వచ్చిందని చెప్పి ఫార్వర్డ్ చేసేస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. అరా వార్తలు చదవమంటే బొమ్మలు చూస్తామంటారా, చదివా. మన జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న లాక్డౌన్, కరోనా కేసులు 0, మృతులు 0, భార్యాభర్తల గొడవలు మాత్రం 2480. పోనీ భార్యాభర్తల గొడవల మధ్య ఎవరికైనా ప్రమాదం జరిగిందా, ఆడాలకు కానీ మగవాళ్ళకి కానీ? భార్యాభర్తల గొడవల్లో ఆడాలకి ఎందుకు ప్రమాదం జరుగుతుందా పిచ్చదవా? లాక్డౌన్ కారణంగా 20 రోజులు మూసి ఉంచిన బ్యూటీ పార్లర్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్న కరోనా ఇంకో 20 రోజులు పెంచాలని సూచించిన నిపుణులు. ఈ ఐడియా ఏదో బాగుందిరా, ఈ దెబ్బకి కరోనా ఆత్మహత్య చచ్చిపోద్ది. ఐడియా బాగానే ఉంది, కానీ ఆ లిస్టులో మనం ఉంటామని భయమేస్తుందిరా. లాక్డౌన్ విజయవంతంగా అమలు చేస్తున్నా సహకరించని కొంతమంది యువకులు, లాఠీలకు పనిచెప్తున్న పోలీసులు. ఈ సన్నాసం కొట్టలే, ఈ ఎదవల్ని మామూలుగా వదలకూడదురా, బాగా లాఠీకి ఉపకారం బాగా పట్టించి ఆగరా. ఏంట్రా, ఉప్పు కారం సరిపోద్దా, ఇంకేమైనా పట్టించాలా? వచ్చిందా? ఏంటి వచ్చింది, ఇందులో మందు చుక్కలు రావట్లేదు, నా ఒంట్లో చెమట చుక్కలు వస్తున్నాయి. ఎలా మరి? అయితే ఎలాగా, అమ్మ దగ్గర దెబ్బ, నాన్న దగ్గర తన్ను తిని మందు బాటిల్ అట్టుకొస్తే లక్కీ డ్రాపు చివరి చుక్కలు అని దాంట్లో ఒక చుక్క కూడా లేకుండా నాకేశారు కదరా. లక్కీ డ్రాప్ వాల్యూ నీకేం తెలుసు బావా, అది తాగితే ఎంత కిక్కొత్తాదో తెలుసా? కిక్క బొక్క అప్పుడు లక్కీ డ్రాపులు కాదురా, అవి కక్కుర్తి డ్రాపులు. అవే డ్రాపులు ఇప్పుడుంటే నిజంగా లక్కీ డ్రాపులు అయ్యిరా.
ఏమైనా నిండిందా బావా? ఏం నిండింది? ఇదిగో 4 సీసాలు పోతే మూతడంటే మూతడయ్యింది. ఏదిలకి రే 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 కొట్టక బావా, వాసన చూడగానే 4 పీకేసింది. ఇది మా పరిస్థితి. మేము ఇలా ఉన్నా కూడా లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం. ఎందుకో తెలుసా? మేము లాక్డౌన్ ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతే వైన్ షాపులు అంత త్వరగా తెరుచుకుంటాయి. మాదొక విన్నపం. మీకోసం కాకపోయినా మా కోసమైనా లాక్డౌన్ పాటించండి. ఎందుకంటే ఇరవై 1 రోజులు లాక్డౌన్ అనగానే అన్నీ వదిలేసి ఒక రైతు పండించిన నిత్యావసర సరుకుల కోసం మాత్రమే పరిగెడుతున్నారు తప్ప బంగారం బంగ్లా అని ఎవరు కొనాలనుకోవట్లేదు. ఎందుకంటే అవి లేకపోయినా బ్రతకొచ్చు, కానీ రైతు పండించిన అన్నం లేకుండా ఎవరు బ్రతకలేరు. అందుకే రైతే రోజన్నారు. గుర్తించండి, ఈ కరోనా టైంలోనే కాదు మిగతా రోజుల్లో కూడా. జై జవాన్ జై కిసాన్. ఏమన్నా వచ్చారు చూసారు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అక్కడ బెల్ సింబల్ ఉంది, అట్లా మేము నొక్కితే మళ్ళీ వస్తాడు, అలాంటిదే అనుందా?